हेलो फ्रेंड्स, वेलकम बैक टू रूही फ्राइट नाइट व्लॉग्स। నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే మా గురించి, మా సాగర్ అన్న గురించి, రియా పాప హౌస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ గురించి. ఒకళ్ళు ఇవాళ లైవ్ చేశారు, లైవ్కి వచ్చారు, అండ్ వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో నేను ఎస్పెషల్లీ ఈ వీడియో పెడుతుంది మీ గురించే, మీరు చూడాలని చెప్పారు సార్. అన్న, మేము కష్టపడుతున్నాం అన్న, మేము కష్టపడుతున్నాం. సో ఏమంటారు, మీరు చెప్పారు ఎవరైతే నిజాలు చేస్తున్నారో, ఎవరైతే ఫేక్ చేస్తున్నారో వాళ్ళ గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ యూ. సో మేము ఫేక్ చేస్తున్నాం అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఫేక్ చేసే వాళ్ళతో ఎందుకు వీడియో షూట్ చేసామన్న? మా సాగర్ అన్నకు ఎందుకు పిలిపించామన్న? మేము ఫేక్ చేస్తాం కదా, అది నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు పిలిపించామన్న? అది నీకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేదో. రియా పాపది హంటర్ నరేష్ కాకుండా ఇంక మిగతాది ఎవరైతే వీడియో షూట్ చేశారో వాళ్ళు తొక్కేం కాదు అన్నాం. రియా పాప నాన్న నాన్న అని చెప్పి పిలుస్తుంటే తొక్కేం కాదు అన్నాం. తొక్కే అన్న, మేము తొక్కలేమన్న. ఏదో చిన్న యూట్యూబర్స్ అన్న, బతుకుతున్నామన్న. మాకు ఫేక్ చేయడం రాదన్న, ఒకసారి మా వీడియోస్ చూసి మాట్లాడన్న. మేము నిజాయితీగా ఉంటున్నాం కాబట్టి నువ్వు మమ్మల్ని పిలిపించావు అన్న, మమ్మల్ని పిలిపించి నువ్వు మరి నీతో పాటు షూట్ చేపించుకున్నావు అన్న. అది కూడా మాకు ఒక షూట్లా లేదన్న. అదేంటో అక్కడ మర్చిపోయి తొందర తొందరగా లైట్లు వేసుకుని గబగబా అర్ధరాత్రి ఏదో పరిగెత్తుకుని వెళ్ళి వచ్చేసినట్టుందన్న మాకు. నేను అక్కడికి అడిగాను, ఏంటన్నా ఇంతేనా అని చెప్పేసి. ఇంతే తమ్ముడు అని చెప్పేసి నువ్వు కూడా అన్నావు. సో నాకు మా సాగర్ అన్నతో కలిగిన వీడియో ఎక్స్పీరియన్స్ వేరు, నీ షూటింగ్లో కలిగిన ఎక్స్పీరియన్స్ వేరు. కాబట్టి అన్న, మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడన్న. ఎస్ఆర్ అని చెప్పి చెప్పావు, దానికి అర్థం నాకు తెలుసు, చూస్తున్న ప్రజలు మీకు కూడా తెలుసు. సో మిస్టర్ డిఆర్ పేరు మార్చారు. జెన్యున్, మేము జెన్యునో కాదో ఆ ప్రజలకి తెలుసు, చూస్తున్న ప్రజలకి తెలుసు. మీరు కాదు, మా క్యారెక్టర్ డిసైడ్ చేయాల్సింది, ఆ ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. సో అన్న, మేము మీతో షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్న వీడియో అనేది పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ నువ్వు కాల్ చేసి అన్నకి, అన్న మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వెళ్ళమాకండి, ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు నన్ను. పోలీసు వాళ్ళు పట్టుకొని 1000 రూపీస్ ఫైన్ కట్టించుకున్నారని చెప్పి చెప్పావు. అన్న, ఇదివరకు కూడా నువ్వు షూట్ చేసావు కదా, అప్పుడు పట్టుకోలేదన్న. అదే ప్లేస్లో వెళ్ళావు కదా, అప్పుడు పట్టుకోలేదన్న. మా అన్నతో పాటు షూట్ చేస్తున్నప్పుడే నీకు నెక్స్ట్ డేనే పట్టుకున్నారన్న. అన్న, ఏమైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడన్న. నేను ఇప్పటికీ నువ్వు మమ్మల్ని ఎంత చెప్పినా సరే మా ప్రదీప్ అన్నది చాట్ మొత్తం చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇది కరెక్ట్ కాదన్న. మేము నిజాలో, మేము ఫేకో, మేము జెన్యున్ అవునా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది చూస్తున్నవాళ్ళు, చేస్తున్నవాళ్ళు కాదు. సో మా మీద పడి ఏడవడం తగ్గించండి కొంచెం. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మేము జెన్యున్ అని మాకు తెలుసు, మీకు తెలుసు. సో మిస్టర్ డిఆర్ ప్లీజ్ కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ మాట్లాడొద్దు, ఇక్కడికి మీకు తగిలి ఉండిద్ది.